ఆధునిక భౌతిక శాస్త్రం అనేటువంటి టాపిక్ లో భాగంగా ఇవాల కేంద్రక చర్యలు అంటే ఏంటి ఈ కేంద్రక చర్యలు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు ఈ కేంద్రక చర్యలు మళ్ళీ రెండు రకాలుగా ఎలా వర్గీకరిస్తాం అనే టాపిక్ ని ఈ సబ్ టాపిక్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆధునిక భౌతిక శాస్త్రం లేదా కేంద్రక భౌతిక శాస్త్రం దీనిని న్యూక్లియర్ ఫిజిక్స్ అనేటువంటి ఈ టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు ఇందులో మనం గత క్లాస్ లో నేర్చుకునేటువంటి టాపిక్ లో గనుక చూసినట్లయితే सर इलेक्ट्रॉन प्रोटॉन न्यूट्रॉन अने केंद्रक कणालनु एला वर्गीकरिंचोच्चु ఐసోటోప్స్ ఐసోటోన్స్ ఐసోబార్స్ అండ్ ఐసోమర్స్ అనగానేమి రేడియో ఐసోటోపుల యొక్క యూజెస్ ను గుర్తించండి ఇలాంటి క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేయడం జరిగింది ఈ టాపిక్ లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సర్ కేంద్రక భౌతిక శాస్త్రంలో కేంద్రక చర్యలు అనగానేమి న్యూక్లియర్ యాక్షన్స్ అనగానేమి అనేటువంటి క్వశ్చన్ మనం డిస్కషన్ చేయాలి ఈ కేంద్రక చర్యలు మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి కేంద్రక విచ్ఛిత్తి అని పిలవాలి ఎందుకంటే అణుబాంబులో ఉండేటువంటి మెయిన్ సూత్రం ఏంటంటే కేంద్రక విచ్ఛిత్తి న్యూక్లియర్ ఫిషన్ అనేటువంటి రియాక్షన్ ఆధారంగానే మనం వర్గీకరణ చేయొచ్చు రెండోది ఏంటంటే కేంద్రక సంలీనం అనగానేమి న్యూక్లియర్ ఫ్యూజన్ అనగానేమి ఫిషన్ అండ్ ఫ్యూజన్ ఈ కేంద్రక విచ్ఛిత్తి మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి అనియంత్రిత శృంఖల చర్య అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనేది ఒక రియాక్షన్ గా చెప్పాలి అనియంత్రిత శృంఖల చర్య అనేటువంటి రియాక్షన్ అనియంత్రిత శృంఖల చర్య అనేది ఒక రియాక్షన్ అయితే నియంత్రిత శృంఖల చర్య అనేది ఇంకొక రియాక్షన్ గా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ నియంత్రిత మానవుని నియంత్రించేటువంటిది కంట్రోల్ చేసేటువంటిది కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ గా చెప్పాలి అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనేది రెండు రకాలుగా వర్గీకరిస్తాం ఈ అనియంత్రిత శృంఖల చర్య ఆధారంగానే అణుబాంబు పనిచేస్తుందిగా చెప్పాలి అణుబాంబు ఒక్కసారి అణుబాంబు గనక మనం బ్లాస్ట్ అయితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి రావడం జరుగుతుంది ఇప్పుడు అంత కూడా సర్ యుద్ధాలకు సమయం అయ్యేటువంటి ఉక్రెయిన్ రష్యా మధ్య ఈ మధ్యలో సర్ వార్ జరుగుతుంది కాబట్టి వాటిపైన అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేంద్రక విచ్ఛిత్తి అంటే ఏంటి ఇవి రెండు రకాలుగా వర్గీకరిస్తాం కేంద్రక విచ్ఛిత్తిలో అనియంత్రిత శృంఖల చర్య ఆధారంగా అణుబాంబు పనిచేస్తుంది ఈ ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు పితామహుడు ఎవరు అంటే ఓపెన్ హైమర్ అనేటువంటి సైంటిస్ట్ ఓపెన్ హైమర్ అనే సైంటిస్ట్ అణుబాంబు పితామహుడుగా చెప్పాలి దీనిపైన రీసెర్చ్ చేసింది ఒట్టాహన్ అనేటువంటి సైంటిస్ట్ అయితే అణుబాంబును మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసింది ఓపెన్ హైమర్ అనే సైంటిస్ట్ మరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి అణుబాంబు ఎప్పుడు పడ్డది దాంట్లో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది మొదటి అణుబాంబుకు పడ్డ సార్ పేరేంటి దానికి ఏ పేరు పెట్టడం జరిగింది అనేది ఈ టాపిక్ లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇందులో కనుక చూస్తే అత్యధిక శక్తినిచ్చేటువంటి చర్యలనే కేంద్రక చర్యలు అంటాం హైయెస్ట్ ఎనర్జీ ఎంత సార్ అంటే 80 × 10⁶ సార్ ఇంత అద్భుతమైనటువంటి శక్తినిచ్చేటువంటి చర్యలనే కేంద్రక చర్యలు అంటాం 10⁶ అంటే మిలియన్ గా చెప్పాలి 10 × 80° కెల్విన్ల శక్తి చాలా ఎక్కువ మొత్తంలో శక్తినిచ్చేటువంటి చర్యలే కేంద్రక చర్యలు న్యూక్లియర్ యాక్షన్స్ ఆర్ రియాక్షన్స్ అనేటువంటి మనం చర్యలుగా పిలవాలి మరి కేంద్రక చర్యలకు ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే కేంద్రక చర్యలకు ఉదాహరణగా చూస్తే సూర్యుడు నక్షత్రాల్లో జరిగేటువంటి రియాక్షన్ ఏంటంటే కేంద్రక చర్యలుగా చెప్పాలి సూర్యుడు నక్షత్రాల్లో జరిగేటువంటి ఉష్ణ కేంద్రక చర్యలు అనేటువంటి చర్యలు సార్ దీనిలో జరిగేటువంటి చర్యలుగా చెప్పాలి ఎందుకంటే సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రతని 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ గా చెప్పాలి ఇంత పెద్ద మొత్తంలో శక్తినిచ్చేటువంటి చర్యల్ని కేంద్రక చర్యలు అంటాం అంటే ఒకసారి సార్ దాదాపుగా 4000 సెల్సియస్ డిగ్రీ కెల్విన్లను కొలవడానికి ఉపయోగించేది పైరోమీటర్ అంటే 10000 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కొలిచేటువంటి సాధనం పేరే ఆప్టికల్ పైరోమీటర్ గా చెప్పాలి అంటే సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే అద్భుతమైన పరికరమే ఆప్టికల్ పైరోమీటర్ గా చెప్పాలి మరి అత్యధిక ఉష్ణోగ్రతను కొలిసేటువంటి సాధనం పైరోమీటర్ అయితే అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిసేటువంటి సాధనం పేరే క్రయోమీటర్ గా చెప్పాలి క్రయోమీటర్ అంటే లోయెస్ట్ టెంపరేచర్ కొలిసేటువంటి సాధనం ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత అనగానే భారతదేశానికి సంబంధించినటువంటి రాకెట్ వ్యవస్థలో
ఒక మెయిన్ రాకెట్ మనకు గుర్తు రావడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి ఎక్కువ అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించడానికి రెండే రెండు మెయిన్ రాకెట్లుగా మనం వర్గీకరిస్తాం. ఒకటి పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి రాకెట్, రెండవది జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆర్ జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్నే జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ గా చెప్పాలి. ఇందులో కనుక చూస్తే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్ లో జిఎస్ఎల్వి రాకెట్ థర్డ్ డిపార్ట్మెంట్ లో క్రయోజెనిక్ అనేటువంటి ఇంజన్ ఉంటుంది. ఆ క్రయోజెనిక్ అనేటువంటి ఇంజన్ లో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ అనేటువంటి ఫ్యూయల్ ను పోయడం జరుగుతుంది. అందులో లిక్విడ్ హైడ్రోజన్ యొక్క టెంపరేచర్ -253 డిగ్రీ సెల్సియస్, లిక్విడ్ ఆక్సిజన్ టెంపరేచర్ -183 డిగ్రీ సెల్సియస్ ఉండేటువంటి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ఆ ఫ్యూయల్ ని మనం తయారు చేసి క్రయోజెనిక్ అనేటువంటి ఇంజన్ లో పోయడం జరుగుతుంది. కాబట్టి లోయెస్ట్ టెంపరేచర్ లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ అనేటువంటి టెంపరేచర్ అత్యల్ప ఉష్ణోగ్రతలకి తగ్గించి వాటిని మంచి ఫ్యూయల్ గా వాడుతున్నాం కాబట్టి ఇలాంటి ఇంధనాలనే క్రయోజెనిక్స్ అనేటువంటి ఇంధనాలుగా చెప్పాలి. ఇది భారతదేశంలో ఇస్రో ప్రొపల్యూషన్ కాంప్లెక్స్ అనేటువంటి అద్భుతమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన మహేంద్రగిరి అనేటువంటి ప్రాంతం, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రాంతంలో మాత్రమే దీన్ని తయారు చేస్తూ ఉంటారు. అంటే అత్యధిక ఉష్ణోగ్రతను కొలిసేటువంటి సాధనమే పైరోమీటర్ అయితే అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిసే సాధనం పేరే క్రయోమీటర్ గా చెప్పాలి. ఇక్కడ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే సూర్యుడు నక్షత్రాలు అనేది అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రతను కొలిసేటువంటి సాధనంలో కేంద్రక చర్యలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. మరి రెండోది కనుక ఒకసారి మనం చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ అణు బాంబులో వచ్చేటువంటి శక్తి, అటామిక్ బాంబులో వచ్చేటువంటి ఎనర్జీ కూడా 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి, కాబట్టి వీటిని కూడా ఉష్ణ కేంద్రక చర్యలు అనేటువంటి చర్యలుగా వర్గీకరణ చేయవచ్చు. అత్యధిక ఉష్ణోగ్రతని ఇచ్చేటువంటి ఈ చర్యలుగా చెప్పాలి. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబులో వచ్చేటువంటి శక్తి కూడా ఉష్ణ కేంద్రక చర్యలకు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సార్ హైడ్రోజన్ బాంబులో వచ్చేటువంటి ఎనర్జీ 27,000 ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి రావడం జరుగుతుంది, కాబట్టి ఇవన్నీ కూడా ఉష్ణ కేంద్రక చర్యలకు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సూర్యుడు నక్షత్రాలు, సార్ ఇక్కడ అణుబాంబు హైడ్రోజన్ బాంబు, ఒక అణుబాంబు హైడ్రోజన్ బాంబులను కనుక మనం పోల్చిన అయితే ఒక హైడ్రోజన్ బాంబు ఇస్ ఈక్వల్ 1000 అటామిక్ బాంబులకు ఈక్వల్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు సార్ ఉష్ణ కేంద్రక చర్యలుగా చెప్పాలి. మరి ఈ ఉష్ణ కేంద్రక చర్యల్ని రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి కేంద్రక విచ్చిత్తి, విచ్చిత్తి అంటే విడగొట్టడంగా చెప్పాలి, సంలీనం అంటే కలపడంగా చెప్పాలి. ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే సార్ విచ్చిత్తికి సంలీనానికి మెయిన్ తేడా ఏంటంటే సంలీనం అంటే కలపడం, విచ్చిత్తి అంటే విడగొట్టడం. రెండు అల్ప భార కేంద్రకాలను కలిపి ఒక భార కేంద్రకంగా తయారు చేస్తే ఇలాంటి దాన్ని కేంద్రక సంలీనంగా చెప్పాలి. ఒక భార కేంద్రాన్ని ఒక న్యూట్రాన్తో తాడనం చెందించి రెండు సమభార కేంద్రకాలుగా విడగొట్టి అధిక మొత్తంలో శక్తినిచ్చేటువంటి చర్యలనే కేంద్రక విచ్చిత్తి అనే చర్య. విచ్చిత్తి అంటే విడగొట్టడం, సంలీనం అంటే కలపడం ఆధారంగా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఉష్ణ కేంద్రక చర్యలలో మెయిన్ శక్తి కేంద్రక విచ్చిత్తి. కేంద్రక విచ్చిత్తి 1932 నుంచి 1939 మధ్య కాలంలో జర్మనీ దేశానికి సంబంధించినటువంటి ఒక గ్రేట్ ముగ్గురు సైంటిస్టులు కేంద్రక విచ్చిత్తి అనేటువంటి చర్యను కనుక్కోవడం జరిగింది. ఆ కేంద్రక విచ్చిత్తి అనేటువంటి చర్యను కనుక్కున్న గ్రేట్ సైంటిస్టులలో ఒక ఆయన పేరు ఒట్టాహన్ అనేటువంటి ఒక సైంటిస్ట్గా చెప్పాలి. ఒట్టాహన్ అనేటువంటి ఒక సైంటిస్టు, రెండో సైంటిస్టు వెయిట్నర్ అనేటువంటి రెండో సైంటిస్టు, మూడో సైంటిస్ట్ లీసే స్ట్రాస్మన్ అనేటువంటి సైంటిస్టులు కేంద్రక విచ్చిత్తి అనేటువంటి చర్యను ప్రపంచానికి పరిచయం చేసినగా చెప్పాలి. ఒట్టాహన్, వెయిట్నర్, స్ట్రాస్మన్ అనేటువంటి ముగ్గురు సైంటిస్టులు కేంద్రక విచ్చిత్తి అనే చర్యను మనం డిస్కషన్ చేయడం జరిగిందిగా చెప్పాలి. ఒక భార కేంద్రకం యురేనియం 92-235 అనేటువంటి ఒక భార కేంద్రాన్ని ఒక న్యూట్రాన్తో తాడనం చెందిస్తే, ఒక న్యూట్రాన్తో కనుక డాష్ ఇస్తే, మనం తాడనాన్ని న్యూట్రాన్తో తాడనం చెందిస్తే ఏమవుతుంది? డైరెక్ట్ క్వశ్చన్ కనుక చూస్తే
న్యూట్రాన్ తో తాడనం చెందిస్తే రెండు సమభార కేంద్రకాలు క్రిప్టాన్ అండ్ బేరియం అనేటువంటి రెండు సమభార కేంద్రకాలు విడిపోయి దీనితో పాటు మూడు న్యూట్రాన్లు బయటకు వచ్చి ఈ మూడు న్యూట్రాన్లతో పాటు 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి వచ్చేటువంటి చర్యని కేంద్రక విచ్ఛిత్తి అనే చర్యగా చెప్పాలి. ఒక భార కేంద్రకాన్ని ఒక న్యూట్రాన్ తో తాడనం చెందించి రెండు సమభార కేంద్రకాలుగా విడిపోయి క్రిప్టాన్ అండ్ బేరియంగా విడిపోయి మూడు న్యూట్రాన్లు వచ్చి అధిక మొత్తంలో 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తిని వచ్చేటువంటి చర్యనే కేంద్రక విచ్ఛిత్తి అనే చర్యగా చెప్పాలి. ఈ కేంద్రక విచ్ఛిత్తి ద్వారా వచ్చేటువంటి మొత్తం శక్తి ఎంత? 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తిగా చెప్పాలి. అంటే ఈ కేంద్రక విచ్ఛిత్తి అనేటువంటి చర్య నిజ జీవితంలో ఎలా జరుగుతుంది అనే దాన్ని కనుక ఒకసారి చూస్తే, ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక యురేనియం 92-235 అనేటువంటి ఒక భార కేంద్రాన్ని ఒక న్యూట్రాన్తో తాడనం చెందించినప్పుడు రెండు సమభార కేంద్రకాలుగా విడిపోతున్నాయి. క్రిప్టాన్ అండ్ బేరియం, క్రిప్టాన్ అండ్ బేరియం అనేటువంటి రెండు అణువులుగా విడిపోయి దీంట్లోకి వెళ్ళి మూడు న్యూట్రాన్లు మూడింటి రసాయన చర్యలో పాల్గొనడం జరుగుతుంది. మూడు యాక్షన్లు, ఎందుకంటే ప్రతి దాంట్లో మూడు న్యూట్రాన్లు. ఒక్కసారి కనుక ఢీకొన్నట్టయితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి రావడం జరిగింది. ఈడ 200 మిలియన్, ఈడ 200 మిలియన్, అంటే ఒకసారి చూడండి, మళ్ళీ ఇది 3 సార్లు ఇది ఇలాగాను, ఇది 3 సార్లు, ఇది 3 సార్లు ఇలా, ఇది 3 సార్లు, ఇది 3 సార్లు, ఇది 3 సార్లు. ఒక్కసారి గనక బ్లాస్ట్ అయితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి. ఇది ఒక గుణశ్రేణి మాదిరిగా గుణశ్రేణిలో జరిగేటువంటి రియాక్షన్. మొదటిసారి 3 సార్ 3 మూల 9 9 మూలు 27 27 మూలు 81 ఇలా సార్ జరుగుతుంది అనేటువంటి రియాక్షన్ ని మొట్టమొదటిసారిగా ఒట్టాహన్, వెయిట్నర్, స్ట్రాస్మన్ అనేటువంటి 3 సైన్స్ శాస్త్రవేత్తలు కేంద్రక విచ్ఛిత్తి అనేటువంటి చర్యను ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఈ కేంద్రక విచ్ఛిత్తి అనే చర్యలు 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి అనియంత్రిత శృంఖల చర్య, రెండోది నియంత్రిత శృంఖల చర్య. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీకి వ్యతిరేకంగా రష్యా అమెరికా వార్లోకి రావడం జరిగింది. అలా వార్లోకి వచ్చేటువంటి టైంలో జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళను కొంచెం క్రూయాలిటీగా అణచివేయాలనే ఉద్దేశంతో అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఓపెన్ హైమర్ అనేటువంటి సైంటిస్ట్ రీసెర్చ్ చేసినటువంటి కేంద్రక విచ్ఛిత్తిలో అనియంత్రిత శృంఖల చర్య ఆధారంగా వచ్చేటువంటి ఒక బాంబును రెడీ చేయడం జరిగింది. అలా మొట్టమొదటి అణుబాంబు గనక చూసినట్టయితే 1945 ఆగస్టు 6వ తారీఖున మొట్టమొదటి అణుబాంబు ప్రపంచం పైన హిరోషిమా అనేటువంటి సిటీ పైన పడడం జరిగింది. అంటే మొదటి అణుబాంబు జపాన్ అనేటువంటి దేశంలోని హిరోషిమా అనేటువంటి సిటీ పైన పడడం జరిగింది. అలా మొట్టమొదటి అణుబాంబు పడ్డ ప్రాంతం హిరోషిమా అనేటువంటి నగరంగా చెప్పాలి. అంటే మొదటి అణుబాంబు పడ్డ డే ఆగస్టు 6వ తారీఖున కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ 1945 ఆగస్టు 6వ తారీఖున జపాన్ లోని హిరోషిమా పైన పడ్డ మొట్టమొదటి అణుబాంబుకు పెట్టిన పేరే లిటిల్ బాయ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. లిటిల్ బాయ్ అనేటువంటి పేరుతో ప్రపంచానికి మొదటి అణుబాంబు హిరోషిమా పైన పడడం జరిగింది. అలా 1945 ఆగస్టు 9వ తారీఖున రెండవ అణుబాంబు ఈ ప్రపంచ పటంలోని 2వ సిటీ పైన పడ్డది. ఇది జపాన్ అనేటువంటి దేశంలోని నాగసాకి అనేటువంటి సిటీ పైన పడడం జరిగింది. దీనికి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున మనం నాగసాకి డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ నాగసాకి డే పైన పడ్డ అణుబాంబుకు పెట్టిన పేరే ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, కాబట్టి కేంద్రక విచ్ఛిత్తి అనే చర్యలో వచ్చేటువంటి ఒకసారి బాంబు స్టార్ట్ అయితే ఇదొక గుణశ్రేణి మాదిరిగా 3 3 9 9 3 27 అలా ఒకసారి బ్లాస్ట్ అయితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టులతో శక్తితో పాటు 1 సెకండ్కి 10 లక్షల సార్లు బ్లాస్ట్ అయ్యేటువంటి ఈ కేంద్రక విచ్ఛిత్తి అనే చర్య ఆధారంగా ఒకసారి స్టార్ట్ అయితే ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి కేంద్రక విచ్ఛిత్తి అనే చర్య ఆధారంగా అనియంత్రిత శృంఖల చర్య ఆధారంగా అణుబాంబు స్టార్ట్ అవుతుంది.
కేంద్రక విచ్చిత్తిలో అనియంత్రిత సుంకల చర్య ఆధారంగా అణుబాంబు పనిచేస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబును తయారు చేసినటువంటి సైంటిస్టు ఓపెన్ హైమర్ అనేటువంటి సైంటిస్ట్ గా చెప్పాలి. 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి రావడం జరుగుతుంది. ఒక భార కేంద్రకాన్ని ఒక న్యూట్రాన్తో తాడనం చెందించి 2 సమభార కేంద్రకాలుగా విడిపోయి అధిక మొత్తంలో సర్ శక్తినిచ్చేటువంటి చర్యనే కేంద్రక విచ్చిత్తి అనే చర్యగా చెప్పాలి. అణుబాంబు స్టార్ట్ అయితే ఆపే కెపాసిటీ ఎవరికి లేదు కాబట్టి అణుబాంబులో ఉన్న సూత్రం కేంద్రక విచ్చిత్తిలో అనియంత్రిత సుంకల చర్య ఆధారంగా అణుబాంబు పనిచేస్తుందిగా చెప్పాలి. మొట్టమొదటి అణుబాంబు హిరోషిమా అనేటువంటి సిటీ పైన పడడం జరిగింది. 2వ అణుబాంబు నాగసాకి పైన పడడం జరిగింది. 6వ తారీఖున హిరోషిమా, 9వ తారీఖున నాగసాకి. మొదటి దానికి పెట్టిన బాంబు లిటిల్ బాయ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. 2వ అణుబాంబుకు పెట్టిన పేరు సర్ ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ అణుబాంబులో వచ్చేటువంటి ఈ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి ఆధారంగా ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి అణుబాంబులు బయటికి రావడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్ కనుక చూస్తే, ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు హిరోషిమా నాగసాకి పైన పడితే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణుబాంబుల సంఖ్య ఎంత? సార్, ప్రపంచవ్యాప్తంగా 193 యుఎన్ఓ దేశాల్లో, సార్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన దేశాల్లో 9 దేశాలకు అణుబాంబు కెపాసిటీ ఉన్న దేశాలుగా మనం గుర్తించడం జరిగింది. ప్రపంచంలో అణుబాంబు కెపాసిటీ ఉన్న దేశాల సంఖ్య నెంబర్ 9గా చెప్పాలి. హైడ్రోజన్ బాంబు కెపాసిటీ ఉన్న దేశాలు నెంబర్ 6గా చెప్పడం జరగాలి. నెక్స్ట్, ప్రపంచ చరిత్రలో నావిగేషన్ వ్యవస్థ, సార్ నావిగేషన్ వ్యవస్థ ఉన్న దేశాల సంఖ్య నెంబర్ 7గా చెప్పాలి. కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. అణుబాంబు కెపాసిటీ 9, హైడ్రోజన్ బాంబు కెపాసిటీ 6, నావిగేషన్ వ్యవస్థ ఉన్న దేశాలు 7గా చెప్పాలి. ప్రపంచ అణుబాంబు కెపాసిటీలో, అటామిక్ బాంబు కెపాసిటీలో మరి ఏ దేశాలకి ఇలాంటి కెపాసిటీ ఉంది? హిరోషిమా నాగసాకి పైన పడ్డ అణుబాంబుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉన్న దేశాల సంఖ్య ప్రపంచంలో సార్ ఎక్కువ అణుబాంబులు ఉండేటువంటి దేశాల్లో మొదటి స్థానం సార్ రష్యా అనేటువంటి దేశంగా చెప్పాలి. ఈ రష్యా అనేటువంటి దేశం దగ్గర 7500 అణుబాంబులు ఉన్నాయిగా చెప్పాలి. ప్రపంచంలో అత్యధిక అణుబాంబుల కెపాసిటీ ఉన్న దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంటుంది. 2వ దేశం కనుక చూస్తే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 6500 అణుబాంబులు అప్రాక్సిమేట్లీ ఉన్నాయిగా మనకు సర్వే చెప్తుందిగా చెప్పాలి. ప్రపంచంలో అణుబాంబు కెపాసిటీలో 3వ దేశం చైనా అనేటువంటి దేశంగా చెప్పాలి. ఈ చైనా దగ్గర 680 సార్ అణుబాంబులు ఉన్నాయిగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. 4th కంట్రీ కనుక చూస్తే యునైటెడ్ కింగ్డమ్, సార్ ఇక్కడ 380 అణుబాంబులు గ్రేట్ ఇంగ్లాండ్ బ్రిటన్ దగ్గర ఉన్నాయిగా చెప్పాలి. నెక్స్ట్, టోటల్గా 5వ దేశం కనుక చూస్తే పాకిస్తాన్ అనేటువంటి దేశం దగ్గర 158 అణుబాంబులు ఉన్నాయి. సార్ పాకిస్తాన్ ప్రపంచ అణుబాంబు కెపాసిటీలో 5వ స్థానంగా చెప్పాలి. మరి ప్రపంచ చరిత్రలో 6వ స్థానం గ్రేట్ ఇండియా భారతదేశం దగ్గర ఉన్నాయి. భారతదేశం దగ్గర 151 అణుబాంబులతో ప్రపంచంలో 6వ రంగంలో మన ఇండియాగా ఉన్నదిగా చెప్పాలి. ప్రపంచ చరిత్రలో 7వ పొజిషన్లో ఉండేది ఫ్రాన్స్ అనేటువంటి దేశంగా చెప్పాలి. ఈ ఫ్రాన్స్ అనే దేశం దగ్గర 80 అణుబాంబులు అప్రాక్సిమేట్లీ ఉన్నాయిగా చెప్పాలి. నెంబర్ సార్ 8th కంట్రీ కనుక చూసినట్టయితే 8th కంట్రీ ఇజ్రాయిల్ అనేటువంటి దేశంగా చెప్పాలి. ఇజ్రాయిల్ దగ్గర 50 అణుబాంబులు మినిమం అంటే కామన్ గా ఉన్నాయిగా మన ప్రపంచ సర్వే చెప్తుందిగా చెప్పాలి. నెంబర్ సార్ 9th కంట్రీ కనుక ఒకసారి చూస్తే 9th కంట్రీ నార్త్ కొరియా అనేటువంటి దేశం. నార్త్ కొరియా అనేటువంటి దేశం దగ్గర 30 అణుబాంబులు ఉన్నాయిగా చెప్పాలి. టోటల్ ప్రపంచ వ్యాప్తంగా 16500 అణుబాంబులు ప్రపంచ వ్యాప్తంగా ఈ 9 దేశాల దగ్గర ఉన్నాయిగా చెప్పాలి. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి 193 దేశాల్లో అణుబాంబు కెపాసిటీ ఉన్న దేశాల సంఖ్య నెంబర్ 9 దేశాలుగా చెప్పాలి. ఆ 9 దేశాలు ఈ దేశాలుగా చెప్పాలి. ఇక్కడ కనుక ఒకసారి మీరు ఆలోచిస్తే సార్, రష్యా అనేటువంటి దేశం ఇప్పుడు ఉక్రెయిన్ అనేటువంటి దేశంతో యుద్ధంలో నడుస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఉక్రెయిన్ దగ్గర అణుబాంబులు లేవు, రష్యా దగ్గర అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి సార్ రష్యా కొంచెం సూపర్గా మనకు ఆప్షన్ ఇస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ అనేది కొంచెం డౌన్ ఫాలోగా కావడం జరుగుతుంది. నెక్స్ట్, అమెరికా పక్కన మెక్సికో అనేటువంటి కంట్రీ. అమెరికాకు మెక్సికోకి ఎప్పుడు కొంచెం సార్ స్ట్రగుల్ ఉండేటువంటి ఛాన్స్
ఉంటుంది. ఈ స్ట్రగుల్లో వీళ్ళ దగ్గర అణుబాంబులున్నాయి, వాళ్ళ దగ్గర లేవు. చైనా పక్కన తైవాన్ అనేటువంటి దేశం, చైనా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, పక్కన తైవాన్ అనేటువంటి దేశం దగ్గర అణుబాంబులు లేవు. కాబట్టి వాటిపైన ఈ రెండింటిపైన, ఒక దేశానికి అణుబాంబు ఉంది, దాని పక్కన ఉన్న దేశానికి అణుబాంబు లేదు, కాబట్టి వాటి మధ్య ఏమవుతుంది అంటే కొంచెం సార్ స్ట్రగుల్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇగ్నోడు ఎప్పుడైనా లేనుని బెదిరించేటువంటి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాడు సైలెన్స్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ యునైటెడ్ కింగ్డమ్ ఇది ఎక్కడికి వెళ్ళదు సార్, ఈ రెండు మనం మాట్లాడదాం. ఫ్రాన్స్ ఏ దేశంతో కూడా ప్రజెంట్ సార్ అన్ని దేశాలతో సమానంగా ఉంటుంది. ఇజ్రాయెల్ పక్కన పాలస్తీన్ అనేటువంటి దేశం, ఈ రెండు దేశాలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, పాలస్తీన్ దగ్గర లేదు. ప్రపంచంలో అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉండేటువంటి దేశంగా ఇజ్రాయెల్ సూపర్ పవర్గా ఎదుగుతున్నది. చుట్టూ కనుక మీరు చూస్తే సార్ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు 9 సార్లు వార్లో పాల్గొన్న, సింగిల్ టైంలో ఓడిపోయినటువంటి కంట్రీగా మనం ఇజ్రాయెల్ అనేటువంటి దేశంగా చెప్పాలి. వాళ్ళకి ఐరన్ డోమ్ కానీ, సూపర్ పవర్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అద్భుతమైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం సూపర్ పవర్గా ఉంది. నార్త్ కొరియా అనేటువంటి దేశం కనుక చూసినట్టయితే, సౌత్ కొరియా, నార్త్ కొరియా సార్, సౌత్ కొరియా దగ్గర వార్ హెడ్స్ లేవు, నార్త్ కొరియా దగ్గర వార్ హెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య ప్రపంచ దేశాల్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ రెండు దేశాలను కనుక మనం చూసుకున్నా, ఒక దేశానికి అణుబాంబు ఉంటుంది, దాని పక్కనున్న దేశానికి అణుబాంబు కెపాసిటీ ఉండట్లేదు. కానీ అదే కనుక చూసినట్టయితే భారత్ పాకిస్తాన్, ఒకసారి మీరు ఆలోచించండి, భారత్ పాకిస్తాన్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారత్ పాకిస్తాన్ రెండు పక్కపక్క దేశాలు, రెండు దక్షిణ ఆసియా అటువంటి దేశాలకు సంబంధించి రెండింటి మధ్య అణుబాంబులు ఉన్న దేశాలుగా. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య అణుబాంబుల వల్ల ఆ రెండు దేశాల ప్రపంచ చరిత్రలో ఒక దేశానికి అణుబాంబు ఉన్నా దాని పక్కనున్న దేశానికి అణుబాంబు లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య పోల్చుకుంటే రెండు అణుబాంబు కెపాసిటీ ఉన్న దేశాల మధ్య వార్ మంచిది కాదు అనేది సార్ చరిత్ర చెప్పేటువంటి సాక్ష్యంగా చెప్పాలి. ఇక రెండో కనుక చూసినట్టయితే, మరి ప్రపంచంలో అణుబాంబుల కెపాసిటీ 9 దేశాలకు ఉంటే మరి హైడ్రోజన్ బాంబు కెపాసిటీ 6 దేశాలన్నాం. 6 దేశాలు కనుక చూస్తే దీంట్లో ఇజ్రాయెల్, భారత్, పాకిస్తాన్ ఈ 3 దేశాలకు హైడ్రోజన్ బాంబు కెపాసిటీ లేదు. కానీ 9 - 3 తీసేయండి, మిగిలిన 6 దేశాలకి హైడ్రోజన్ బాంబు కెపాసిటీ ఉన్నదిగా చెప్పాలి. కాబట్టి అణుబాంబు కేంద్రక విచ్ఛిత్తి అనేటువంటి చర్య ఆధారంగా, అనియంత్రిత సుంకల చర్య ఆధారంగా అణుబాంబు పనిచేస్తుందిగా చెప్పాలి. ఈ అణుబాంబు ఒకసారి స్టార్ట్ అయితే ఆపే కెపాసిటీ ఎక్కడ లేదు. కాబట్టి అణుబాంబులో ఉన్న సూత్రం కేంద్రక విచ్ఛిత్తిలో అనియంత్రిత సుంకల చర్య ఆధారంగా అణుబాంబు పనిచేస్తుంది. మరి భారతదేశానికి అణుబాంబు కెపాసిటీ ఉందా అంటే ఉంది. మరి భారతదేశానికి అణుబాంబు కెపాసిటీ ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే టాపిక్ని ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే